మెదక్ జిల్లా రామేంపేటలో సంకటహర చతుర్థి సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామేంపేటలో సంకటహర చతుర్థి సందర్భంగా గణపతికి, శివునికి, సుబ్రహ్మణ్య స్వామికి, నాగదేవతకు, ఆంజనేయ స్వామికి, నవగ్రహాలకు మరియు అయ్యప్పకు అభిషేకాలు నిర్వహించారు. హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా రామేంపేట అయ్యప్ప దేవాలయంలో గల దేవులకు అభిషేకాలు మరియు హోమం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ గురుస్వామి జితేందర్ గౌడ్, బాసం శ్రీనివాస్, బొందుకుల రాజు, సంతోష్, మహేష్ స్వామి మరియు భక్తులు పాల్గొన్నారు. సంకట చతుర్థి ప్రతి నెల అయ్యప్ప టెంపుల్లో గణపతి హోమము, అదేవిధంగా గణపతి అభిషేకాలు జరుగుతాయి. ఈ సంకట చతుర్థి అనేది మేము ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప మందిరంలో సంకట చతుర్థి రోజు సాయంత్రం పూట 7 గంటల నుంచి గణపతి హోమము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, మాత, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, హనుమాన్ అన్నిటికీ అభిషేకాలతో పాటు హోమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంకట చతుర్థి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కృప పాత్రలు కావగలని కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యారు.